गौरव मुख्यमंत्री गारी सुप्रीम कोर्ट जड्जेस पैन गानी हाईकोर्ट जड्जेस संबंधी अवनीति अक्रमाल पैन आश्रित पक्षपात पैन इनकेपासिटी पैन इंकेदैना आधार उंटे ఒక హైకోర్టు జడ్జ్ పైన గాని ఒక సుప్రీం కోర్టు జడ్జ్ పైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో మీకు తెలియదు రాజ్యాంగంలో ఆర్టికల్ 124 ప్రకారం యు హావ్ రైట్ టు మూవ్ ఎ ఇంపీచ్మెంట్ మోషన్ ఇది ఆధారాలు ఉందంటున్నావు కదా వీళ్ళు తప్పు చేశారంటున్నావు కదా భూములు కొనుగోలు చేశారంటున్నావు కదా ఇక్కడ నేను చిన్న ఒక విషయం చెప్తా ఒక హైకోర్టు జడ్జ్ సుప్రీం కోర్టు జడ్జ్ వాళ్ళ పిల్లలు భూములు కొనుగోలు చేస్తే పెద్ద నేరమా అందరూ కొనుగోలు చేయొచ్చు కానీ సుప్రీం కోర్టు జడ్జిలు హైకోర్టు జడ్జిలు వాళ్ళ పిల్లలు భూములు కొనుగోలు చేయకూడదా అంటే నీకు మాత్రం వందల ఎకరాలు వేల ఎకరాలు భూములు ఉండొచ్చు కానీ హైకోర్టు జడ్జి కుమార్తెలు వాళ్ళు వీళ్ళు సుప్రీం కోర్టు జడ్జిలు కుమార్తెలు ఒక ఒక ఇంటి ఇంటి జాగా కొనుక్కోవడం తప్ప భూమి కొనుక్కోవడం తప్ప సరే నీ దృష్టిలో తప్పే అయితే నీ దగ్గర ఆధారాలు ఏముంటే వీళ్ళు చేసిన నేరమే అయితే వీళ్ళు చేసిన ఇన్కెపాసిటీ లేదా మిస్బిహేవియర్ అయితే నేను ఒకటే చెప్తున్నా వై కాంట్ యు మూవ్ ఇంపీచ్మెంట్ మోషన్ హైకోర్టు జడ్జిని తొలగించే విధానం ఏంది పార్లమెంట్ లో ఒక ఇంపీచ్మెంట్ మోషన్ ఏర్పాటు చేసి అక్కడ 2/3 ఆఫ్ మెజారిటీ చూపించి వాళ్ళు తొలగించవచ్చు కదా నువ్వు ముఖ్యమంత్రి కదా నీ దగ్గర 22 మంది ఎంపీలు ఉన్నారు కదా నేను ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్తాను మా చిత్తూరు జిల్లాలో జడ్జి రామకృష్ణ గారు ఒక హైకోర్టు జడ్జిని తొలగించడానికి ఒక సాధారణ జడ్జి అది కూడా సస్పెండ్ అయినటువంటి జడ్జి ఇంపీచ్మెంట్ మోషన్ మూవ్ చేసేట దాదాపు 50 మంది ఎంపీల యొక్క మద్దతును కూడగొట్టి ఒక హైకోర్టు జడ్జి పైన ఇంపీచ్మెంట్ మోషన్ మూవ్ చేసాడు 50 మంది ఎంపీల మద్దతు కూడగట్టి నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి కదా నీ దగ్గర ఆధారాలు సంపూర్ణంగా ఉన్నాయి కదా నువ్వు చెప్తున్నావు కదా మరి వై కాంట్ యు మూవ్ ఇంపీచ్మెంట్ మోషన్ ఈ విధంగా లెటర్ రాయడం రైట్ 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 ఒక నిమిషం అండి రైట్ రైట్ కొంతమంది కాలర్స్ అభిప్రాయాన్ని కూడా తీసుకుందాం ప్రసాద్ గారు రైట్ విజయవాడ నుంచి కిరణ్ గారు కిరణ్ గారు నమస్తే అండి నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను రాసిన లెటర్ గురించి నేషనల్ గవర్నమెంట్ ఏజీ గారు క్లియర్ గా డిక్లైన్ చేస్తూ లెటర్ రిప్లై ఇచ్చారు దాని మీద డిస్కషన్ అసలు ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు ఆయన క్లియర్ గా దానికి రీజన్ కూడా చెప్పారు ఏమని చెప్పారు అది సీజీ గారు చూస్తున్నారు అది మన అది మనం మనం చూ మనం చేసుకోవాల్సిన పని కాదు ఆయనకి తెలిసి ఏం చేయాలో ఏం చేయకూడదు అదే అప్లికబుల్ మీ జనాలకి ఇక్కడ ఇక్కడ మాట్లాడుతున్న ఇది అసలు కోర్టు చిక్కారణ అని చెప్పేసి ఈడెవడో చెప్పడానికి ఇక్కడ కూర్చున్న వాళ్ళు రైట్ రైట్ మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు గుంటూరు నుంచి చిన్నబాబు గారు చిన్నబాబు గారు నమస్తే అండి నమస్తే రంజిత్ గారు హలో చెప్పండి చెప్పండి ప్లీజ్ నమస్తే రంజిత్ గారు ఇప్పుడు మీకు కాలర్స్ కొంతమంది చేస్తున్నారు కదా కాలర్స్ లో ఎంత పర్సెంట్ ఈ జగన్కి అనుకూలంగా వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా చెప్తున్నారు అనేది ఒక్కసారి జనసేన తెలుగుదేశం ఆలోచించుకుంటే సరిపోతుందండి ఇంకా అసలు ఇంక వాళ్ళు ఇన్ని ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదండి జనం అభిమానం జనం ఇప్పటికి కూడా ఎవరి మీద అభిమానంగా ఉన్నారు ఎవరు చేసేది కరెక్ట్ అని నమ్ముతున్నారు అనేది ఈ రైట్ థ్యాంక్ యూ అండి రైట్ మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్తే అండి నా క్వశ్చన్ ఏంటి అని అంటే జగన్ మీద ఓకే అంటే కంటెంట్ ఆఫ్ కోర్టు యాక్షన్ తీసుకోవాలన్నారు తీసుకుంటాను నో ఇష్యూ కానీ అంతకన్నా ముందు కోర్టులో సుప్రీం కోర్టు జస్టిస్ కి రాసిన లెటర్ మీద యాక్షన్ తీసుకున్న తర్వాత ఇతని మీద తీసుకోవాలి అందులో నిజాలు తెలిసిన తర్వాతే జగన్ తప్పు చేసాడా లేదా అన్నది తెలియాలి అంతకు ముందు చేస్తే అన్యాయం అవుతుంది ఇన్స్టిట్యూట్ కి ట్రాన్స్పరెన్సీ ఓకేనండి రైట్ రైట్ థ్యాంక్ యూ అండి రైట్ వివేక్ బాబు గారు వివేక్ గారు ముఖ్యంగా మనం చూస్తున్నాం దీనికి సంబంధించి కూడా జగన్ లేఖ రాసినప్పటి నుంచి కూడా ఏదైతే కొంతమంది మద్దతు కూడా న్యాయవాదులు తెలపడం జరిగింది ఇటు తెలంగాణ కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాలకు సంబంధించి కొంతమంది వ్యతిరేకించినప్పటికీ కూడా న్యాయ వ్యవస్థలో కూడా కొంతమంది గతంలో చోటు చేసుకున్న పరిణామాలు కావచ్చు ఏదైతే అక్కడ ఏదైతే సీజేకి సంబంధించి కూడా కొంతమంది బయటకు వచ్చి గతంలో ఆరోపణలకు సంబంధించి కూడా అన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి నిజంగా వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఏర్పడిందా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రజిత్ గారు ఒక పాయింట్ ఏంటంటే ముఖ్యంగా మనం ఒకటి విషయం మాట్లాడుకోవాలి మనిషి కావచ్చు వ్యవస్థలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అన్ని మనిషి నిర్మించుకున్నట్టువే సాక్షాత్తు దేవుళ్ళలోనే లోపాలు చూసిన మనకు మన దేశంలో ఉన్నాయి దేవుళ్ళు పూజించే దేవుళ్ళలోనే లోపాలు ఉన్నాయి మనిషిలో ఉండొచ్చు వ్యవస్థల్లో ఉండొచ్చు అన్ని చోట్ల ఉండొచ్చు బట్ ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఏదైతే మనం ఆ తప్పును వెలికి తీసి ఆ తప్పు వివేక్ గారు ఒక్క నిమిషం అండి ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు వారి అభిప్రాయాన్ని తీసుకుందాం రైట్ హైదరాబాద్ నుంచి బ్రహ్మాజీ గారు బ్రహ్మాజీ గారు నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి బ్రహ్మాజీ గారు సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ లెటర్ గురించి అవుతున్నటువంటి విషయం ఒక వ్యక్తి మీద వచ్చిన ఆరోపణలు తను నిరూపించుకోవడానికి ఏంటి
ఇప్పుడు లెటర్ రాశారు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు. ఏదైతే రాశారో దాన్ని నిరూపించుకోవడానికి చేయలేదు, చేయనప్పుడు భయం ఎందుకు? రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, విజయవాడ నుంచి వెంకట్ గారు. వెంకట్ గారు నమస్తే అండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. రంజిత్ గారు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులు కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నావి వచ్చేసి రెండే రెండు ప్రశ్నలు సార్. ఇందాక ప్రసాద్ గారు ఒక ప్రశ్న లేవనెత్తారు, జడ్జిలు భూములు కొనకూడదా లేకపోతే జడ్జిల పిల్లల భూములు కొనకూడదా అని ఒక ప్రశ్న లేవనెత్తారు సార్. దానికి ఎవరైనా భూములు కొనొచ్చండి, దాన్ని కాదని ఎవరన్నారు, కానీ ఆ భూములు ఎప్పుడు కొన్నారు అనేది పరిగణనలోకి తీసుకోవాలండి. ఇప్పుడు అమరావతి రాజధాని వచ్చిన తర్వాత భూములు కొన్నారా లేదా అమరావతి రాజధాని ప్రకటించక ముందు భూములు కొన్నారా అనేది ఒక అంశం సార్. ఇక రెండో అంశం ఏంటంటే, ఒక సామాన్యుడు కూడా ఒక ప్రభుత్వం మీద లేఖ రాసినప్పుడు లేదా పేపర్లో వచ్చిన వాటిని సుమోటోగా తీసుకున్న ఈ కోర్టులు ఈ రోజున ఒక మరొక జడ్జి గారి మీద ఒక ప్రభుత్వం తరపున ఒక ప్రభుత్వమే ఒక లేఖ రాసినప్పుడు సుమోటోగా తీసుకొని ఎందుకు మరి వాటి మీద విచారణ జరిపించదు? విచారణ జరిపించి ప్రజలకి న్యాయ వ్యవస్థల మీద ఉన్న నమ్మకాన్ని కలిగించాలండి, లేదంటే ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది అనేది మీ మీడియా ద్వారా నేను ఒక నా విన్నపం. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, వైజాగ్ నుంచి చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి. ఇప్పుడు మన కోర్టులు జడ్జిలు అంటారు, ఇప్పుడేమో కరోనా టైంలో 25 మంది ఎమ్మెల్యేల మీద కేసు పెట్టారు కోర్టు. మరి అదే చంద్రబాబు నాయుడు ఊరేగింపుతో వచ్చాడు అక్కడి నుంచి, దానికి ఫిల్ చేస్తే దాన్ని పట్టించుకోవట్లేదు. మరి దీనికి ఏమంటారు? మరి అలాగే రాజధాని ఇది ఎంక్వైరీ చేయమంటే ఏమి ఆఫ్ చేసి ఏమంటుంది? మరి ఎన్ని అనుమానం వచ్చాయి కదండి, వేరే వాటికి ఇలా చేసి ఇలా చేస్తే మరి ఎవరికైనా మాట్లాంటి వాళ్ళు కూడా అనుమానం వస్తుంది. మాకు ఏమి తెలియదు వీటిలో. ఆయన మా ఊరు ఆయన ఉన్నలా ఉన్నాడు, ఆయన వివేక, ఆయనకి ఏమీ తెలియదండి. రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, విజయవాడ నుంచి దుర్గారావు గారు. దుర్గారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి దుర్గారావు గారు. ఏమండి, ఇప్పుడు మాకు జగన్ గారి కేసుల గురించి తర్వాత సంగతి కానీ, ముందు తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళిపోతారు రేపు లోనకి, వీళ్ళు ఈయన మాట్లాడే ఆయన్ని క్యారేజ్ తీసుకెళ్ళమనండి, రేపు ఇవన్నీ చూడలేదు అనుకుంటా. రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, వివేక్ గారు ప్లీజ్. రైట్, ఒక్క నిమిషం అండి. రైట్, హరిగారు. హరిగారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి హరిగారు. ఇప్పుడు జడ్జిలకి ఇది జనసేనలకి ఈ తెలుగుదేశం వాళ్ళు దొరద ఎందుకండి, ఎక్కువ దొరదలు బాగా ఇడికి దొరద వస్తుంది, ఆడ బాగా ఉన్నారు ఇడికి దొరద ఎందుకండి, పెయిన్పోనే పుకార్లు చుట్టించి ఏదో జనానికి బయట పెట్టి ఇడికి దొరద ఎందుకు, దొరద బాగుంది ఇడికి, అక్కడ దొరద ఇడికి బాగుంది అది. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, అనిల్ కుమార్ గారు. అనిల్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి అనిల్ కుమార్ గారు. నిన్నటి దాకా ఆంధ్రజ్యోతి ఈనాడు పేపరు, హలో చెప్పండి చెప్పండి, ఈనాడును ఆంధ్రజ్యోతి ఏం చెప్పారండి పోలవరం గురించి? ఇవాళ చూశారా, ఇవాళ చూశారా లెటర్ రాసిన 24 గంటల్లో ఆయనకి ఏమిచ్చారు మోడీ గారు? వీళ్ళకి తెలిసి ఇవన్నీ వెనక్కి తీసుకుంటారా మన మాట్లాడిన అన్ని? నిన్న తెలుగుదేశం నోటు తొత్తరండి అది, నోటు తొత్తరా. రైట్ రైట్, థాంక్ యూ అండి. రైట్, వివేక్ గారు ప్లీజ్. ఇందాక సో అన్ని చోట్ల అందరూ తప్పులు చేస్తారు, పొరపాట్లు చేస్తారు, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేసుకోవాలనేది చెప్పేది. అయితే ఇందులో ఇందాక మన రైతు ప్రతినిధి గారు అన్నారు ఫస్ట్ డిస్కషన్ లో, ఒక ముఖ్యమంత్రికి ఏం విలువిస్తున్నారు, నువ్వు నువ్వు అని మాట్లాడుతున్నారు అని అన్నారు. ఒకసారి గత ఐదేళ్ల లోపల మన విలువలు విశ్వసనీయ పత్రికల్లో ఒకసారి క్లిప్పింగ్స్ కానీ వీడియోస్ కానీ చూస్తే